కవిత వాళ్లతో కలిసి తిరుమల వెళ్లలేదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆధారాలు బయటకు వస్తాయి. ఈటల వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం, మరమనిషి అనే పదంపై నిషేధమా? గతంలో పోచారం కూడా మాట్లాడారు, ఆ రికార్డులు మా దగ్గర ఉన్నాయి, రఘునందన్ రావు. సో కవిత, చెల్లమ్మా నువ్వు తప్పించుకోలేవమ్మా అని మన రఘునందన్ రావు చెప్తున్నారు. అదేదో బయట ఎన్న ఉండగా ఎక్కడుంది, నిన్న రఘునందన్ రావు కవిత దీనిపైన మాట్లాడాడు. ఒక్కసారి ఆ బయట నేను మీకు చూపిస్తా. ఈయనే ఉంటుంది. చెల్లి దొరికేసావమ్మా, ఇది నేను అడుగుతలేను అని అంటే, 122,000 మంది చూసిరు ఇది. ఇంకో ఇవాళ మేము కూడా రాసినాం, ఇగో మంచిగా పెద్దగా వేసినాం ఫోటో. ఇదే ఫోటో ఇప్పుడు రఘునందన్ రావు చూపించేది, ఇదే ఫోటో ఆయన చెప్పబోతున్నాడు. ఈయన అరుణ్ రామచంద్రన్ పిల్లై, ఈ కేసులో A14గా ఉన్నాడు. ఈ కటౌట్, ఈ కటౌట్ ఏమో అభిషేక్ రావు, ఈయన కవిత పిఏ, ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిండు. వీళ్ళిద్దరి ఇళ్ళ మీద రైట్ జరుగుతున్నాయి. ఇక మధ్యలో హక్కు ఉంది. చలో ఇక అదే ఇదే ఫోటో. ఏమవసరం లేదు, మేము కలర్ ఫోటో వేసినాం, కలర్ ఫోటో వేసినాం మేము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఏరుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ను 100 ఏళ్ళు వర్ధిల్లాలని గౌరవ శాసన మండలి సభ్యురాలు మా చెల్లె సోదరి కవితక్క మంచి పూజలు చేసి బయటకు వచ్చి ఒక ఫోటో దిగింది తిరుపతిలో. ఈ ఆడది నేను పాత ఫోటో ఇస్తలేను, ఇదే ఆడది. ఈ ఫోటోలో గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వారి కుటుంబంతో పాటు. ఈ ఫోటో మీరు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ చివరి ఉన్నది ఎవరో ఈడి చెప్పింది, ఇలా కొన్ని పేపర్లలో వచ్చింది, కొన్ని పేపర్లలో రాలేదు. ఈయన పేరు అభిషేక్ రావు అంట. ఈ ఫోటోలో ఒక ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయనే అభిషేక్ రావు వైట్ డ్రెస్ లో ఉంది, ఈ రైట్ సైడ్ హాఫ్ షర్ట్ బంగారం కలర్ షర్ట్ వేసుకున్నాయనేమో ఇంకొక ఆయన రామచంద్ర పిల్లోనో ఎవరో. ఈ మద్యం పాలసీకి మొత్తం సూత్రధారి వీళ్ళకి మేము ఏమో నీ అడగలేదు, వీళ్ళెవరో మాకు తెలియదు. బీజేపీ ఎంపీలు అబద్ధం ఆడుతున్నారు, బీజేపీ ఎంపీలు ఏ పెడితే మాట్లాడుతున్నారు అన్నారు కదా చెల్లె. ఇది నా సొంత కవిత కాదు చెల్లె, ఇది ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ పేజీలో రాసింది, దీనికన్నా జవాబు చెప్పుకుంది. ఈ బొమ్మ ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. ఈ బొమ్మలో మీతో పాటు సకుటుంబ సపరివారంగా ఫోటోలు దిగినటువంటి ఈ రామచంద్ర పిల్లేనో, ఆ అభిషేక్ రావో, ఆ సృజన్ రెడ్డివో ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా మీరు ఎప్పుడైనా కలిసిరా లేదా? మీకు ఏమైనా తెలుసా? మీరు అందరూ కలిసి ఆఖరికి ఏడుకొండల వెంకన్న దగ్గర పోయి మరి ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని పూజ చేసిన ఫోటోలన్నా యాదికి వచ్చిందా లేదా? నేను అడుగుతలేను చెల్లె, సమాజం అడుగుతుంది, ఇంగ్లీష్ పేపర్లు అడుగుతున్నాయి. సరే చెప్పు, లిక్కర్ కుంభకోణానికి మీకేం సంబంధం లేదు, మరి వీళ్ళందరూ ఎవరు? మీతో ఎందుకు వచ్చారు తిరుపతికి? మీరు పోయినటువంటి కుటుంబ ప్రోగ్రామ్ లో వీళ్ళందరూ ఎందుకున్నారు మీతోటి? నేను అడుగుతలేను, నేను నాకేం కోపం లేదు చెల్లెని గౌరవపూర్వకంగా నేను చెప్తా ఉన్నా. వారిని సమాజం అడుగుతుంది ఇవేంటి ఫోటోలు అని అడుగుతుంది, చెప్తే మంచిగుంటుందేమో అని అనుకుంటుంది. దీంట్లో కంపెనీ పేరు వచ్చింది అన్న, ఈ వార్త పేపర్ కూడా మీకు ఇస్తాను. 1, 2, 3, 4 పారాగ్రాఫ్లు రాసింది ఈ వార్త. ఈ వార్తలో ఈడీ ఏం చెప్పిందని పేపర్ రాసింది, దీంట్లో కంపెనీ పేరు వచ్చింది అన్న 4 లైన్ల. అలీకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఫిబ్రవరి 2010 దిస్ కంపెనీ వాజ్ లాంచ్. ఈ హ్యాడ్ అనదర్ కంపెనీ నేమ్డ్ యాజ్ దీపికా ఇన్ఫ్రాటెక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ సర్టన్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ ఇన్ తెలంగాణ. సృజన్ హ్యాపెన్స్ టు బి ద నెఫ్యూ ఆఫ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేట్ శ్రీ హెచ్ జైపాల్ రెడ్డి. ఎవరు సృజన్ రెడ్డి గారు అని లిక్కర్ కుంభకోణంలో ఉన్నాయన, వారితో కలిసి
గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఒక కంపెనీలో హరికోర్ అనే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారని పేపర్ లో రాసింది. లాస్ట్ లైన్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పింది. ఎస్ జగన్ రెడ్డి రీసెంట్లీ వెన్ రేవంత్ రెడ్డి వాజ్ ఆస్క్డ్ అబౌట్ సుజన్ రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ ఈ సెడ్ దట్ హి వుడ్ చాప్ ఆఫ్ హిస్ ఓన్ హెడ్ ఇఫ్ ది అలిగేషన్స్ అగేన్స్ సుజన్ రెడ్డి వర్ ప్రూవ్డ్. తన మీద తనే కోసుకుంటా అన్నాడని నాకు అర్థమైంది. మరి అది కరెక్ట్ అదో కాదో మా ఇంగ్లీష్ మీడియం ఇంటికి చెప్పాలి. సృజన్ ఈజ్ రిపోర్టెడ్ సృజన్ ఈజ్ రిపోర్టెడ్లీ ద నెఫ్యూ ఆఫ్ సిట్టింగ్ వైఎస్ఆర్ సిపి ఎంపీ ద ఆనరబుల్ రాజ్యసభ మెంబర్ మిస్టర్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ సారు రాజ్యసభలో వాళ్ళ పక్ష నాయకుడు గౌరవనీయులు విజయ సాయి రెడ్డి గారికి అల్లుడంట ఈ సృజన్ రెడ్డి గారు. ఇది నిన్న ఈడీ భాగ్యనగరంలో 7 చోట్ల తనిఖీలు చేస్తే బయట బయట కంపెనీల డాక్యుమెంట్లు కంపెనీ ఆఫ్ రిజిస్టార్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీలు వాళ్ళు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళకి వీళ్ళందరికీ సంబంధం. ఇక చెప్పక్క ఏందో మరి ఆ ఫోటో ఏంది ఆ కథ ఏంది ఈ ఫోటోకి సమాధానం అంటే చెప్పు. అయ్యో మొత్తం ఆగమానం అయిపోయి ఇక కడుక్కోవడానికి కూడా ఏమి లేదు ఇక్కడ స్పిరిట్ పోసినా పోదిగా అది అట్లా అట్లా అయిపోయింది.